నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గారు ఈరోజు గురుపుష్య యోగం చాలా అద్భుతమైన యోగం అంటారు కదా అనేక మందికి అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి మరి ఏ ఏ సమస్యలకి ఈ రోజున ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా గురుష్య యోగం ఎప్పుడు జరిగినా కూడా గుర్తుపెట్టుకోండి ఏ రోజు జరుగుతుంది గురువారం నాడు పుష్యమీ నక్షత్రం ఉన్న రోజు గురుపుష్య యోగం అంటారు దీన్ని పర్టికులర్గా ఒకటే వస్తుందో ఒకటేసారి వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈసారి వచ్చిన గురుపుష్య యోగం అనుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే గురువారం నాడు పుష్యమీ నక్షత్రం రావడం ఒకటే కాకుండా చంద్రమంగళ యోగం కూడా ఏర్పడుతూ అదేవిధంగా కుజుడుకి పర్టికులర్గా నీచమంగా రాజ్యోగం కూడా ఏర్పడినటువంటిది జన్మజాతకంలో నీచమంగా రాజ్యోగం ఉంటుంది రాజచక్రంలో నీచిమంగ రాజయోగం ఉండడం ఒక ఎత్తే అయితే గోచారంలో నీచిమంగ రాజయోగం జరిగినటువంటిది నీచిమంగ రాజయోగాలు జరిగినప్పుడు మనకి చూడండి పలానా తిథికి పలానా ఎనర్జీ ఉంటుంది ఆ తిథికి ఒక దేవత ఉంటుంది అలాగే రెండు గ్రహాలు కలిసినప్పుడు అక్కొక్కడ ఎనర్జీ ఫామ్ అవుతుంది అక్కడ ఆ రకంగా ఎనర్జీ ఫామ్ అయినప్పుడు మనం ఎటువంటి సాధన చేసుకుంటే ఎటువంటి ఉపయోగం ఉంటుంది అనేటువంటిదే శాస్త్రం మంచుండే ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి ఎందుకు అంటే చంద్రుడు రవి ఉన్న డిస్టెన్స్ ఇమ్యూనిటీని పెంచేటువంటి దాంట్లో ఉన్నది పుష్య యోగం రోజు ఏమిటి గురువు అండ్ పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని అది గురువారం నాడు వచ్చింది కాబట్టి ఏమిటి ఇది ధర్మకర్మాది యోగం అని కూడా అంటూ ఉంటారు అదేవిధంగా విద్యా సంబంధించినటువంటి విషయాలకి భూ సంబంధించిన వివాదాలు తొలగడానికి ఈ యోగం బాగా తోడ్పడుతుంది అంటే ఎవరికైనా భూ సంబంధించిన తగాదాలు ఉన్నాయి లేకపోతే అన్నదమ్ముల మధ్య తగాదాలు ఉన్నాయి ఉదాహరణకి లేదా ఎవరైనా కబ్జా చేసుకున్నారు లేకపోతే ఇంకేదో గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళిపోయింది కొంతమంది కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే గవర్నమెంట్ తీసేసుకుందండి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకొని తీసుకోవాలి రాంగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా వెళ్ళిపోయింది అంటూ ఉంటారు అటువంటి విషయాలకి కుజుడు ఎప్పుడైతే కుజుడు సహజంగా భూములకు కారకుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా కుజుడు బాగున్నాడు అంటే వీళ్ళకి భూములు బాగుంటాయి కుజుడు పాడైపోయాడు భూములు అమ్మేశారని మా వాళ్ళు మా దాకా రాని ఏదైనా వింటూ ఉంటాం మనం మా తాతగారు అమ్మేశారు మా తండ్రి గారే అమ్మేశారు మాకు అసలు రూపాయి రాలేదు ఇప్పుడు ఉన్నట్టే కోట్లు వచ్చేవి అంటూ ఉంటారు లేకపోతే ఆ పేపర్లు ఎక్కడవో దొరికాయి దాని గురించి ఫైట్ చేస్తున్నాం అంటూ ఉంటారు అంటే భూ సంబంధించినటువంటిది ఏదైనా వివాదాల్లో ఉన్నా మీరు భూమిని నిలిబి నిలబెట్టుకోలేకపోతున్నామని అనుకుంటున్నా వీటన్నిటికీ కూడా ఈరోజు కనుక ప్రత్యేకంగా నవగ్రహాల్లో ఉదయం పూట కావచ్చు సాయంత్రం పూట కావచ్చు గురుగ్రహము శనిగ్రహము కుజగ్రహము ఈ మూడు గ్రహాల దగ్గర చంద్రగ్రహం దగ్గర కూడా దీపారాధన చేసి మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు రెగ్యులర్గా కనుక చాంటింగ్ చేసుకుంటూ ఆ అమ్మవారికి చెప్పుకోవాలి అమ్మ నాకు నా ప్రాబ్లం ఇది ఇక్కడ ఏంటంటే ఒక అమ్మవారి ఇన్ని అవతారాల్లో ఉంది ఇన్ని అవతారాల్లో ఉన్నటువంటి అమ్మవారికి ఒక్కొక్క అమ్మవారికి ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ రూపాన్ని మీరు ఆరాధిస్తున్నారు మీరు మనస్ఫూర్తి చెప్పుకోవాలి అమ్మ నేను దీనికోసం ఈ సంకల్పం కోసం చేస్తున్నాను నాకు ఇది కావాలి ఇక్కడ చాలామంది చేసే తెలియని విషయం ఏంటంటే చాలామందికి నాకు భూ సంబంధించిన వివాదం ఉందండి నేను ఇంకోటి ఏదో పూజ చేస్తున్నాను నేను కడ్గమాలు చదువుతున్నాను లేకపోతే ఇంకోటి ఏదో చదువు ఇంకోటే చదువుతున్నాను అంటాడు నేను ఏమంటానంటే సింపుల్గా ఆలోచిస్తే అమ్మ అనేటువంటిది అమ్మవారు అండ్ అమ్మ ఒకటే అనుకుందాం కస ఇంట్లో ఉన్న అమ్మ అమ్మవారు ఒకటే అనుకుందాం ఒకటే అనుకొని మీకు దాహం వేసింది సింపుల్ మీకు దాహం వేస్తే అమ్మనేమని అడగాలి అమ్మ మంచినీళ్ళు ఇవ్వు అని అడగాలి అప్పుడు అమ్మ మంచినీళ్ళు ఇస్తుంది మనం చేసే మిస్టేక్ ఏంటంటే అమ్మ లడ్డు ఇవ్వు అంటున్నాం దాహం వేసినప్పుడు అమ్మ ఏం చేస్తుంది నువ్వు వేవడికి అదే ఇస్తుంది అమ్మ నాకు లడ్డు ఇవ్వు అమ్మ నాకు లడ్డు అంటున్నాం లేదా అమ్మని అమ్మ నాకు దాహం వేస్తుంది అడిగినా ఇస్తుంది మనం ఏం చేస్తున్నాం మనకు లడ్డు ఇవ్వు లడ్డు ఇవ్వ ఈ లడ్డు ఇస్తుంది నాకు దాహం వేస్తుంటే అనుకుంటున్నాం అంతే కదా అంతే కదా ఏది కావాలో అదే కావాలి అప్పుడు దాహం అలాగే అమ్మవారి అవతారాల్లో వారాహి అవతారం ఏంటంటే భూ సంబంధించిన వివాదాలను తొలగించే అవతారం ఎవరో కబ్జా చేసిన వివాదాల్లో ఉన్న వాటిని తొలగించేది ఈ భూమికి కారకుడు ఎవరైతే కుజుడు ఉన్నాడో ఆ కుజుడు నీచభంగ రాజయోగంలో ఉన్న రోజు ఈరోజు గురుపుష్యం యోగం ఉన్న రోజు నీచభంగ రాజయోగం రెండు జరిగాయి ఈ రెండూ జరిగినటువంటి రోజు కాబట్టి అది కూడా పర్టికులర్గా ఈరోజు గురువారం అయింది కాబట్టి గురువు సహజంగానే ఎవరికైనా సరే మహర్దశలు వచ్చినా గురు సంబంధించిన దశలు నడుస్తున్నా భూములు బాగా కొంటారు మీరు గమనించండి గురు అంతర్దశల్లోని గురుమహాదశల్లోని గురువు పాడవకుండా ఎంత బాగుంటే అంత బాగా భూములు కొంటారు కుజుడు మాత్రమే కాదు గురువు కూడా భూములను ఇస్తాడు ఎందుకంటే పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తి సంబంధించినటువంటి గురుబలం దానికి సంబంధం ఉంటుంది సో ఈ గురువారం రోజు కనుక వరాహ అష్టోత్తరాలు ఎంత చదివితే వరాహమూర్తిని ఎంత ఆరాధిస్తే మీకు ఇరుక్కుపోయినటువంటి భూ సంబంధించింది ఏదైతే ఉందో అది రిలీజ్ అవ్వడానికి బాగుంటుంది ఇది ఎవరైనా చేయొచ్చు అయితే ఇంకా ఈ ఒక్క గురువు తక్కువ సమయం ఉందిగా చూడడం ఒకవేళ లేట్ అయితే ఒకవేళ లేదు కొంతమందికి కోర్టు కేసెస్ ఉంటాయి భూ సంబంధించిన దాంట్లో కోర్టు కేసెస్ ఉంటాయి అలాంటప్పుడు ఈ ఒక్క రోజు కాకుండా ఇంకేదైనా ఎక్కువ రోజులు చేసుకోవాలా అన్నప్పుడు నలభై ఉంది ఆ సమస్యను బట్టి నలభై రోజులు దీక్షలాగా చేసినట్లయితే వారాహి అవతారాన్ని వారాహి అవతారాన్ని మీరు ఎందుకు మీకు చిన్న సింపుల్గా మీకు అర్థమైపోద్ది ఎక్కడైనా భూ సంబంధించిన గొడవ జరుగుతుంది ఎందుకు నేను మొన్న నాకు ఒక క్లయింట్ ఏం చేశానంటే సార్ మేము మాదే ప్లేస్ అంతా మాకుంది కానీ కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అక్కడికి వెళ్తే గొడవ చేస్తున్నారు ఏం చేయాలంటే నేను ఒకటే చెప్పాను వారాహి అష్టోత్తరాలు ఉంటాయి అని ఒక లింక్ పంపించాయి యూట్యూబ్లో ఇది మీరు వింటూ ఉండండి వింటూ ఉంటే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళండి సమస్యలు నార్మల్ అయిపోతాయి అన్న అని ఏం చేశాడు అది కారులో వెళ్తూ వెళ్తూ వరాహి అమ్మవారికి సంబంధించి స్తోత్రాలు చదువుతూ వింటూ 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 అక్కడికి వెళ్ళాడు వెళ్ళంగానే అప్పటి వరకు ఉన్నటువంటి కండిషన్ ఏదైతే ఉందో ఏది అంతా ఇంక వాళ్ళు హడావిడి చేసేసి ఇది మాధని గండ్రగోళం చేసేసి అక్కడ వాళ్ళు ఏదైతే గోడ కడుతుంటారు చూసారు భూమి మనది అని ఇంకోలు కబ్జా చేస్తున్నారని కడుతుంటాం ఆ గోడను కోలగొట్టేసి హడావిడి చేస్తున్నదంతా కూడా ఒక్కసారిగా తగ్గారు అక్కడ వాళ్ళు ఒక్కసారిగా తగ్గుముఖం బట్టి ఒక్కొక్క జాతకం బట్టి ఒక్కొక్క వరాహి అమ్మవారు ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు తగ్గడము ఇతనికి ఎవరు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఫేవర్ అవుతుందో వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అవ్వడం ఆ టైం కరెక్ట్గా వాళ్ళ నుంచి కొంతవరకు పోలీసుల మీద ప్రెజర్ తీసుకురావడం ఏమో ఇంత వీళ్ళ పేపర్లు అన్నీ ఉండగా వాళ్ళు ఎవరు చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అనడం కొంచెం ఆ సిచ్యువేషన్స్ అన్ని ఫేవర్గా తయారయ్యాయి అంటే జస్ట్ ఒక కొంతకాలం క్రితం ఏది జరిగింది ఎప్పటిదో కూడా కాదు ఇలాంటివి చాలా జరిగాయి నేను చెప్పాలంటే అంటే ఇక్కడ ఏమిటంటే అది కూడా ఏంటి మీకు ధర్మంగా ఉంటేనే మళ్ళీ అక్కడ అమ్మవారు అనుగ్రహించేది ఏదో మీరేదో కబ్జా చేసుకుని అమ్మవారు చేసుకుంటా అంటే కుదరదు ఎవరిదో భాన్ని కబ్జా నన్ను వరాహి అమ్మవారు చేసుకుంటా అంటే అమ్మవారు ఏమి కుదరతా అమాయికి రాలేం కాదు మీకు న్యాయబద్ధంగా మీకు ధర్మబద్ధంగా మీదే భూమి అయ్యుండి మీరు ధర్మబద్ధంగా సంపాదించారు మీరు ఏది కబ్జా చేయలేదు కానీ వేరే వాళ్ళు దాన్ని కబ్జా చేస్తున్నారు లేకపోతే వేరేది ఏదో రాంగ్గా ఏదైనా పోయింది మళ్ళీ మీరు రైట్గా మీరు దాన్ని తెప్పించుకోవడానికి మీరు ఏదైతే పాటు పడుతున్నారు అప్పుడు ఇస్తుంది అమ్మవారు నిజ అంటే అది అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం కదా అంటే ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు అమ్మవారిని ఆశ్రయిస్తే అవుతుంది అది నా ఉద్దేశం చాలా 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 చక్కగా అంటే చాలా సమస్యలకి పరిష్కారాలను అందించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్ర సో చూసారు కదా మరి ముఖ్యంగా భూ తగాదాలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ అద్భుతమైన రోజు మరి ఎవరెవరు ఏ ఏ పరిష్కారాలు చేయాలనేది ఎంతో చక్కగా గురువు గారు వివరించారు కదా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే